సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో గ్రామస్థాయి మండల స్థాయి మరియు మున్సిపాలిటీ స్థాయి అధ్యక్షుల నియామకం పూర్తయిందని త్వరలోనే 1500 మందితో సభ ఏర్పాటు చేసి అందరినీ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గజ్వేల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెండి మధు, ప్రధాన కార్యదర్శి పాలా రమేష్ గౌడ్, నాయకులు బొల్లారం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 176 గ్రామ పంచాయతీలు, 36 వార్డ్ కౌన్సిలర్స్, 2 మున్సిపాలిటీ. పార్టీ ఆదేశానుసారం అన్ని గ్రామ కమిటీలు పూర్తి చేసుకున్నాం, అన్ని వార్డ్ కౌన్సిల్స్ కూడా పూర్తి చేసుకున్నాం. 8 మండలాలు, 2 మున్సిపాలిటీల అధ్యక్షులను కూడా ఎలక్ట్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగానే గజ్వేల్ మండల్ పూర్తి స్థాయిలో మండల కమిటీ వేసుకోవడం జరిగింది. అనుబంధ సంస్థ కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గం మెంబర్షిప్లో ప్రథమ స్థానంలో ఉంది. కమిటీలు వేయడంలో కూడా చాలా పోటీ వచ్చినప్పటికీ కూడా అన్ని కమిటీలు కూడా 100% కాంప్రమైజ్ చేసుకున్నాం. పార్టీ కోసం పనిచేయడానికి అందరిని ఒప్పించుకున్నాం. వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చి మరి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని చెప్పి గ్రామ గ్రామంలో కూడా టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలని ప్రతి వ్యక్తికి వినిపించే విధంగా స్ట్రోలింగ్ ఇస్తాం. గజ్వేల్ మండలంలోని టీఆర్ఎస్ పార్టీని ఇదివరకైతే ఇట్లా 2 సార్లు అధికారంలో తీయగలము, ఈసారి కూడా ఖచ్చితంగా గజ్వేల్లో మళ్ళీ మరొకసారి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి చేసే విధంగా మేము టీఆర్ఎస్ పార్టీ బలోపేతం మేరకు అందరితో కలిసి పనిచేస్తామని మేము పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.